సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. జైంట్ కోడిపుంజు. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఊర్లో వాళ్ళంతా పండగ హడావుడిలో ఉన్నారు. సూర్యకాంతం, చంద్రకాంతం ఇద్దరు పండక్కి పిండి వంటలు చేస్తూ ఉన్నారు. ఆ పిండి వంటల వాసనలు ఘుమఘుమలాడుతూ ఉన్నాయి. ఆ వాసనకి చంద్రకాంతం గదిలో మ్యాజిక్ ల్యాంప్ లో ఉన్న జిని బయటికి వచ్చి ఇలా అనుకుంటున్నాడు. అబ్బా, ఏం వాసన! సంక్రాంతి పండక్కి పిండి వంటల వాసనలు ఘుమఘుమలాడుతాన్నాయి. ఎవ్వరూ చూడట్లే కదా అని అటూ ఇటూ చూసి మెల్లిగా పిండి వంటలను తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతం జిని తినడం చూస్తుంది. మనసులో, అమ్మ నా జిన్ని, లాభం వచ్చే పనులు చేయరా అంటే చెయ్యవు గాని నేను చేసిన పిండి వంటలు తింటావారా, చెప్తా నీ సంగతి అని అనుకుని సూర్యకాంతంలా గొంతు మార్చి ఇలా అంటుంది. ఏందిరా! అది విన్న జిని అది నిజంగానే సూర్యకాంతం అనుకుని భయపడి మళ్లీ తన మ్యాజిక్ ల్యాంప్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అది చూసిన చంద్రకాంతం పడి పడి నవ్వుతుంది. దాంతో ఇదంతా చంద్రకాంతం పనే అని జినికి అర్థమైంది. బయటికి వచ్చి జిని చంద్రకాంతంతో ఇలా అన్నాడు. ఏందక్క ఇది, ప్రతిసారి నా వీక్నెస్ తో ఆడుకుంటున్నావు, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా అని అడుగుతాడు. దానికి చంద్రకాంతం, మరి మాకు తెలియకుండా పిండి వంటలు దొంగతనంగా తినడానికి నీకు న్యాయంగా ఉందా అని వెటకారంగా అంటుంది. దానికి జిని అమాయకంగా ఇలా అంటాడు. అంటే ఉప్పు సరిపోయిందో లేదో అని చూస్తన్నక్క, అంతే. అయినా ఒక్కగానొక్క భూతం తమ్ముని నా కోసం ఆ మాత్రం పిండి వంటలు చేసి పెట్టలేవా అక్క అని అంటాడు. దానికి చంద్రకాంతం, నేను కూడా నీకు ఒక్కగానొక్క అక్క కదా, మరి నాకు లాభం తెచ్చే పని ఒక్కటి చేయలేవారా అని వెటకారంగా అంటుంది. దానికి జిని కొద్దిసేపు ఆలోచించి చంద్రకాంతంతో ఇలా అంటాడు. సరే అక్క, గిట్ల కాదు గాని మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం. నేను నీకు పైసలు వచ్చే ఒక ఐడియా ఇస్తాను, నువ్వు నాకు పిండి వంటలు చేసి పెట్టాలి, సరేనా అని అంటాడు. దానికి చంద్రకాంతం, సరే గట్లనే గాని ముందైతే నీ ఐడియా ఏందో చెప్పు అని అడుగుతుంది. దానికి జిని, ప్రతి సంవత్సరం మన ఊర్లో సంక్రాంతికి అందరూ కోడి పందాలు ఆడతారు, అందులో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. సో ఈసారి మనం మన కోడి పుంజుని బరిలోకి దింపుతాం, ఓడిపోయిన వాళ్ళందరి దగ్గర నుండి పైసలు లాగచ్చు అని అంటాడు. దానికి చంద్రకాంతం కొద్దిసేపు ఆలోచించి, ఐడియా బాగుంది కానీ మన కోడి పుంజు గెలుస్తుందంటవారా అని అడుగుతుంది. దానికి జిని చంద్రకాంతాన్ని బయటకు తీసుకొని వెళ్ళి తన చేతితో ఏదో మ్యాజిక్ చేస్తాడు. దాంతో అక్కడ ఒక జైంట్ కోడి పుంజు ప్రత్యక్షమవుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. జిని ఆ జైంట్ కోడి పుంజుని చూపిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పక్క, గీ కోడి పుంజుతో నువ్వు ఓడిపోతావా గెలుస్తావా? ఓడిపోవడం ఏంట్రా, దీన్ని చూసి పోటీకి రావడానికి జనాలే భయపడతారు. అని ఇద్దరు నవ్వుకుంటారు. పోటీకి ఇద్దరు సిద్ధమవుతారు. జిని ఆ జైంట్ కోడిపుంజు లోపల కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చంద్రకాంతం బయట ఉండి జినికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ సూర్యకాంతం కూడా ఉంటుంది. చంద్రకాంతం జిని అనుకున్నట్టుగానే జనాల కోడిపుంజులు ఆ జైంట్ కోడిపుంజు చేతుల్లో ఓడిపోయి కొన్ని భయపడి పారిపోయాయి. ఇంకొన్ని ఆ జనాలే భయపడి తమ ఓటమిని ముందే ఒప్పుకొని డబ్బులిచ్చేసి పారిపోయారు. దీంతో చంద్రకాంతంకి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన సూర్యకాంతంకి డౌట్ వచ్చింది. తన మ్యాజిక్ తో ఆ జైంట్ కోడిపుంజుని బాగా పరిశీలించి చూసింది. అందులో ఉన్నది జిని అని తనకి అర్థమైంది.
దాంతో అసలు ఏం జరిగిందా అని తనకి మొత్తం క్లారిటీ వచ్చేసింది. తన మనసులో ఇలా అనుకుంది, ఓహో అయితే గీ జిని నా కోడలు ఇద్దరు కలిసి జనాలను మోసం చేసి పైసలు కమాయిస్తన్నారా, చెప్తా వీళ్ళ సంగతి అని అనుకుని జిని దగ్గరికి వెళ్ళి జినిని పిలుస్తుంది. ఏందిరా అని జినిని పిలుస్తుంది. అది విన్న జిని మనసులో, ఏ మళ్ళీ చందు అక్కే ఏమో, ఏందక్క ఎన్నిసార్లు నా వీక్నెస్ తో ఆడుకుంటావు, నీకు వేరే పనిపాట లేదా ఏంది అని అంటాడు. దాంతో సూర్యకాంతంకి కోపం వచ్చి గట్టిగా ఇలా అంటుంది, ఏరా బలసిందారా అని అంటుంది. దాంతో జిని వెనక్కి తిరిగి చూస్తాడు. సూర్యకాంతం ని చూసి షాక్ అవుతాడు. భయంతో వణుకుతూ ఏడుస్తూ ఇలా అంటాడు, అక్క పెద్దక్క సారీ అక్క, అక్క సారీ పెద్దక్క, మీ కోడలు చంద్రకాంతం అనుకున్నక్క, నన్ను క్షమించక్క, క్షమించు అని ఏడుస్తూ అంటాడు. అది విన్న సూర్యకాంతం, ఏంద్రా జిని మళ్ళీ జనాలని మోసం చేస్తున్నావులే, నీకు మంచిగా చెప్తా అంటే అర్థం కావట్లేదా రా పెద్దక్క, నువ్వంత హార్ష్ డిసిషన్ తీసుకోకక్క, ఏదో పిండి వంటల కోసం కకృతి పడ్డా, నన్ను క్షమించక్క, నువ్వేం చెప్తే గదే చేస్తక్క అని అంటాడు. దానికి సూర్యకాంతం, వెంటనే గీ జైంట్ కోడిపుంజు పార్ట్లు పార్ట్లుగా విడిపోవాలి, అందరికీ గిది ఒక నకిలీ కోడిపుంజు అని అర్థం కావాలి అని చెప్తుంది. జిని సూర్యకాంతం చెప్పినట్లుగానే జైంట్ కోడిపుంజుని పార్ట్లు పార్ట్లుగా విడగొట్టి వెంటనే తన మ్యాజిక్ ల్యాంప్లోకి వెళ్లి దాక్కుంటాడు. కోడిపుంజు విరిగిపోవడం చూసిన జనాలకి ఇది నకిలీ కోడిపుంజు అని అర్థమైంది. తమని మోసం చేసినందుకు జనాలందరికీ కోపం వస్తుంది. చంద్రకాంతాన్ని తిడుతూ కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వచ్చి అందరికీ నచ్చ చెప్పి వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి పంపిస్తుంది. అది చూసిన చంద్రకాంతం కాపాడినందుకు, థ్యాంక్స్ అత్తమ్మా, సమయానికి మీరు వచ్చి నన్ను సేవ్ చేసిండ్రు అని అంటుంది. మనసులో, ఇదంతా జిని గారి వల్లే అయింది, చెప్తవాడు సంగతి అని అనుకుని జిని దగ్గరికి వెళ్తుంది. జిని భయంతో వణుకుతూ ల్యాంపులో దాక్కుని ఉంటాడు. అప్పుడు చంద్రకాంతం జినీతో ఇలా అంటుంది, చేసిందంతా చేసి ల్యాంప్లో దాక్కుంటావారా, బయటికి రారా చెప్తా నీ సంగతి అని అంటుంది. అప్పుడు జిని చంద్రకాంతంకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న చంద్రకాంతానికి మొత్తం విషయం అర్థమై మనసులో, ఇదంతా నీ ప్లాన్ అత్తమ్మా, మళ్ళీ ఏం తెలియనట్టు దేవతలాగా వచ్చి కాపాడినట్లు కవరంగిస్తావు, చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది.